టు లెర్న్ వర్షిప్ ఐఎమ్ రీడింగ్ వన్ బుక్ హౌ టు ఎక్సెల్ ఇన్ వర్షిప్ అని చెప్పేసి. వర్షిప్ ఇస్ నాట్ ఆన్ సండేస్ ఆర్ వెన్ యూ గ్యాదర్. వర్షిప్ ఇస్ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్, ఆల్ ద టైమ్స్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే ఇన్ ఆల్ టైమ్స్ ఇన్ ఆల్ సీజన్స్ అని చెప్పేసి అని ఉంటుంది. అయితే ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, డేవిడ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసినాడు. అంటే ఎంత మంచి చెప్పినాడంటే డేవిడ్ కోసము. సో వాట్ మేడ్ డేవిడ్ ఏ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అని చెప్పేసి, అంటే నా హృదయానుసారుడు అని ఎందుకు డేవిడ్ అని చెప్పంటే, ఆయన వర్షిప్ చేసినది కాదు, ఇంకా డీప్ ఉంది. ఏంటంటే ఆయన వర్షిప్ చేసినందుకు డేవిడ్ అది దేవునికి హృదయాన్సర్ కాలేదు. అన్ని టైమ్స్లో వర్షిప్ చేసిన దేవునికి హృదయాన్సర్ అయ్యాడు, అన్ని టైమ్స్లో, ఇన్ ఆల్ ద టైమ్స్. డేవిడ్ ప్రతి అంటే ఆయన లైఫ్లో ఉన్నది ఎక్కువ సంతోషం కన్నా వార్స్, హ్యాపీనెస్ జాయ్ఫుల్ మూమెంట్స్ కన్నా వార్స్ ఎక్కువ ఉంటే సౌల్ దగ్గర నుంచి తప్పించుకోవాలి, ఇటు ఫిలిస్టైన్స్కి వెళ్ళాలి, అక్కడికి ఇంకొక కింగ్ దగ్గరకు వెళ్తాడు, కింగ్ అకీష్ అని ఒక కింగ్ ఉంటాడు ఒక దానికి, అక్కడ కూడా వెళ్ళి పిచ్చర్లుగా యాక్ట్ చేసి డేవిడ్ అట్లా అన్ని కష్టాలలో. వాట్ డేవిడ్ ఇట్ ఈస్ 150 Psalms, అవన్నీ మనము ద లార్డ్ ఇస్ మై షెపర్డ్ అని అర్థం కానీ అవి అట్లా కాదు. డేవిడ్ రాసింది ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అండ్ మై సెలాష్ అండ్ మై సల్వేషన్ అని పాడుకుంటూ రాసింది అవన్నీ. అందుకే దాన్ని సాంగ్స్ అంటారు, కీర్తనలు అంటారు, సాంగ్స్ అని అంటారు. కీర్తనలు అంటేనే సాంగ్స్. సో డేవిడ్ డిడ్ ఇంటి లైక్ ఎ వర్డ్ ఆఫ్ గాడ్. మనం దాన్ని ద లార్డ్ ఇస్ మై షెపర్డ్ యాక్చువల్ ద లార్డ్ ఇస్ మై లైట్ అండ్ సల్వేషన్ అని చెప్పి అంటారు. మై లార్డ్ అని నో దేవుడు ఏం చేశాడంటే పాడుకుంటూ రాశాడు అవన్నీ 150 Psalms. హీ వాజ్ ఇన్ వార్స్, హీ డిడ్ సిన్, హీ వాజ్ ద జాయ్ఫుల్ మూమెంట్స్, అన్ని టైమ్స్లో వర్షిప్ చేసినాడు.